హైదరాబాదులో పుట్టి పెరిగిన లిఖితకు చిన్ననాటి నుండే గాయని కావాలని కోరిక. శాస్త్రీయ సంగీతంతో పాటు కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్న లిఖిత జెమిని టీవీలో నవరాగం అనే పాటల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న లిఖితకు యువర్స్ లవింగ్లీ కార్యక్రమంలో యాంకర్గా అవకాశం లభించింది. మంజులా నాయుడు దర్శకత్వం వహించిన చక్రవాకంతో నటిగా మారిన లిఖిత మగిలిరేకులు, బామా సత్యభామ వంటి సీరియల్స్తో పాటు అయితే గౌతమ్ ఎస్ఎస్సి వంటి చిత్రాలలో కూడా నటించారు. మొగలిరేకులు సీరియల్లో దేవిగా, మీనాక్షిగా ద్విపాత్రాభినయం చేశారు. మొగలిరేకులు సీరియల్తో ప్రేక్షకుల నీరాజనాలతో పాటు ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా అందుకున్నారు. యాంకర్గా, మోడల్గా, నటిగా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న లిఖిత వివాహం అనంతరం కెమెరాకు దూరమై మెహందీ డిజైనర్గా కొనసాగుతున్నారు.